కేసీఆర్ గారు ఆ మధ్యలో సిద్దిపేట పర్యటనకు పోయినప్పుడు కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసరే కాదు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. అతను ఒక మెజిస్ట్రేట్గా ఉండి అధికారిక కార్యక్రమాల్లో విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వెంకట్రామరెడ్డి గారు బహిరంగంగా కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న విషయము ఎంత వివాదాస్పదమైందో మీకు అందరికీ తెలుసు. డిఓపిటి రూల్స్ ప్రకారం ఐఏఎస్ అధికారుల యొక్క నియామక నియమావళి ప్రకారం అధికార దుర్వినియోగం కానీ బంధుప్రీతి కానీ నియమ నిబంధనలు ఉల్లంఘనలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ చట్టపరమైన చర్యలలో వారు ముఖ్యమంత్రి గారి కాళ్ళందు మొక్కడమే కాకుండా అక్కడ ఉన్న రైతుల భూములు కొల్లగొట్టి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పి మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ప్రధాన రాష్ట్రపతికి, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేసి రాష్ట్రపతికి షబ్బీర్ అలీ గారు పి వెంకట్రామరెడ్డి మీద అధికార దుర్వినియోగం మీద నియమ నిబంధనల ఉల్లంఘన మీద ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు డిఓపిటికి స్పష్టంగా లేఖ రాసిండు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఫిర్యాదు చేసిండ్రు, తక్షణమే ఈ అధికారి మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని రామ్నాథ్ కోవింద్ గారు వారు స్పష్టంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధిత శాఖకు లేఖ రాస్తే ఆ లేఖ వారికి పంపించి వారు చర్యలు తీసుకోమని పంపించడం జరిగింది. వారు ఆ లేఖ రాసి నేను సంబంధిత శాఖకు మీ ఫిర్యాదును బదిలీ చేసిన చర్యలు తీసుకోండి అని చెప్పి రామ్నాథ్ కోవింద్ గారి ఆఫీసు నుంచి షబ్బీర్ అలీ గారికి వచ్చిన జవాబు. దీని తర్వాత షబ్బీర్ అలీ గారు జితేందర్ సింగ్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్కు ఫిర్యాదు చేస్తే జితేందర్ సింగ్ గారు కూడా మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి లేఖ రాసిన మీ ఫిర్యాదు నాకు అందింది, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే డిపార్ట్మెంట్కు మీ ఫిర్యాదును బదిలీ చేసినాము, తొందరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి వారు షబ్బీర్ అలీ గారికి జవాబు రాసిన లేఖ ఇది. ఈ రెండు లేఖల నేపథ్యంలో డిఓపిటి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది, పి వెంకట్రామరెడ్డి అనే అధికారి మీద ఫిర్యాదులు అందినాయి, ఇతని అక్రమాల మీద నిబంధనల ఉల్లంఘన మీద మహమ్మద్ అలీ షబ్బీర్ గారు రాష్ట్రపతికి సంబంధిత శాఖ మంత్రి జితేందర్ సింగ్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కాపీలను చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి సంబంధిత శాఖ మంత్రి మాకు లేఖ రాసిండు, ఈ ఫిర్యాదు కాపీలను మీకు పూర్తిగా పంపిస్తున్నాము, తక్షణమే విచారణ చేసి వెంకట్రామరెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసిండ్రు. ఆ లేఖ ప్రతి ఇది ఇవాళ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ గారికి వెంకట్రామరెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని లేఖ రాస్తే దీన్ని తుంగలో దొక్కిండ్రు. ఆ తర్వాత మీకు తెలుసు కోకాపేటలో భూముల యొక్క వేలం వెనకాల ఉన్న కోణం, అందులో జరిగిన కుంభకోణం 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. చేతులు మారిన 1000 కోట్ల రూపాయల లావాదేవీలలో సిద్దిపేట కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించిండు. ఆయన కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప అనే కంపెనీకి దాదాపుగా 17 ఎకరాల భూమి కొనుగోలు చేసిండ్రు. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల అవినీతిలో పి వెంకట్రామరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్ష పాత్ర ఉన్నది. ఇతని మీద చర్యలు తీసుకోమని చెప్పి ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, సిబిఐ డైరెక్టర్కి నేనే స్వయంగా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ అందరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులమందరం సంతకాలు పెట్టి సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినాం. మేము సిబిఐ డైరెక్టర్కి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏవైతే టెండర్లు జరిగినాయో
ఈ టెండర్లలో జరిగిన కుంభకోణాలు, కోకపేట భూముల యొక్క లావాదేవీల మీద తక్షణమే ఎంఎస్టీసీ సంస్థ మీద కూడా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఈ ఆక్షన్కు ప్లాట్ఫామ్ అందజేసిందో ఆ సంస్థలో గోల్మాల్లు జరిగినాయి అని స్టీల్ మినిస్టర్ కింద వస్తే స్టీల్ మినిస్టర్ కూడా మేము ఫిర్యాదు చేసి ఈ ఈ ఆక్షన్కి ప్లాట్ఫామ్ ఏదైతే ప్రొవైడ్ చేసిన ఎంఎస్టీసీ ఉందో ఎంఎస్టీసీ మీద, హెచ్ఎండిఏ మీద, పి వెంకట్రామరెడ్డి మీద సంపూర్ణమైన విచారణ చేసి చర్యలు తీసుకోమని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదు సిబిఐ డైరెక్టర్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడుగా పిసిసి అధ్యక్షుడిగా నేను ఫిర్యాదు చేసిన ఇవాళ ఆ ఫిర్యాదు కూడా పక్కన ఉన్నది. భూ లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదులు పక్కన ఉన్నాయి. హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు శిక్ష విధించిన కేసులు అక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా సర్వీసు నిబంధనల ప్రకారము ఏ ఐఏఎస్ అధికారి అయినా తన సర్వీసులో చేరినాక ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలు సంబంధిత డిపార్ట్మెంట్కు డిఓపిటీకి సబ్మిట్ చేయాలి. కానీ 2007 ఐఏఎస్ ఆఫీసర్ హోదా పొందిన వెంకట్రామరెడ్డి గారు 2021 వరకు దాదాపు ఏ రోజు కూడా ఆయన ఆస్తుల వివరాలు పెట్టలేదు. ఇవాళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో 2021 అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈయన తన వివరాలు పొందుపరచలేదు, నివేదిక ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా ఉన్నది. పి వెంకట్రామరెడ్డి అనే ఐఏఎస్ అధికారి తన యొక్క ఆస్తుల వివరాలను సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరము ఆ శాఖకు నివేదిక ఇవ్వాలి, ఆ నివేదిక ఇవ్వలేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల మీద క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఏ సంవత్సరమైనా ఆస్తుల యొక్క వివరాలు ప్రకటించకపోతే, సంబంధిత శాఖకి ఇవ్వకపోతే తక్షణమే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయమే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ అండ్ చీఫ్ సెక్రటరీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన సర్వీస్ నిబంధనల మేరకు, చట్టం మేరకు, చట్టం పరిధిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు, రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నప్పుడు, రాష్ట్రపతి విచారణకు ఆదేశించినప్పుడు సంబంధిత శాఖ కూడా చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి విచారణ చేసి చర్యలు తీసుకోమని అన్నప్పుడు మేము ఏవైతే కోకపేట భూముల ఆక్షన్లలో వెంకట్రామరెడ్డి సొంత కుటుంబానికి సంబంధించిన రాజపుష్పకు 100 కోట్ల మేలు జరిగింది, ఎకరాల కొద్ది భూములను గోల్మాల్ చేసిండు, కోకపేట ప్రాంతంలో 100 ఎకరాలు, తెల్లాపూర్ ప్రాంతంలో 400-500 ఎకరాలు భూములు అన్యాయంగా అక్రమంగా సంపాదించండి అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంకట్రామరెడ్డి గారు ఒకవేళ ఇన్ని విచారణల నుంచి తప్పించుకోవడానికి తన అక్రమ సంపాదనను సంబంధిత శాఖకు వివరాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోని ముందస్తుగా ఒకవేళ రాజీనామా లేఖనిచ్చిన చీఫ్ సెక్రటరీ గారు ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ రాజీనామాను తిరస్కరించాల్సిన అవసరం ఉండే. పత్రికలలో వస్తున్న వివరాల ప్రకారం నిన్న ఉదయం వెంకట్రామరెడ్డి గారు రాజీనామా ఇస్తే సాయంత్రానికి ఆయన రాజీనామాను ఆమోదించిండ్రు. ఇవాళ పొద్దున కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా వారిని నామినేట్ చేసిండు, రేపో మాపో రెవెన్యూ మంత్రి ఇస్తాడని. నేను అడుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది చచ్చింది మీలాంటి దోపిడీదారులకు, దోపిడీ దొంగలు దోసుకోవడానికి, దోపిడీలో నీకు సహకరించిన వాళ్లకు పదవులు ఇవ్వడానిక, వాళ్ళని కాపాడడానిక అని నేను అడుగుతున్నాను.